బీజేపీ మీద అటాక్ చేసిన పరిస్థితి, ప్రధానమంత్రి మీద డైరెక్ట్ ఆయన చేసిన పరిస్థితి ఎట్లా అంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ పైన మరి ప్రత్యక్షంగా అనేక రకాల ఆరోపణలు చేసి మాట్లాడుతూ ఉన్నారు, విమర్శిస్తున్నారు. ఇది హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు వెల్లడిన తర్వాత ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 100 కోట్ల పథకాలు పెట్టి హుజూరాబాద్లో మరి గెలవాలని చూశారు, అధికార దుర్వినియోగం చేసి భయపెట్టించి బెదిరించి చూశారు. కానీ ప్రజలు ఏమాత్రం వణకకుండా బెనకకుండా మరి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అప్పటి నుంచి వారికి ఒక భయము, వారికి ఒక తెలవనటువంటి భయము ఏర్పడింది. కాబట్టి అభద్రతా భావంతో ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో తెలంగాణలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఆయన మార్పు, గుణాత్మకంగా మార్పు ఏదైతే అంటున్నారో అది తెలంగాణలో మేము తెచ్చి చూపిస్తాం. గుణాత్మక మార్పు ఫస్ట్. థ్యాంక్ యూ. అది పరిస్థితి ఏదైతే అభద్రతా భావంలోనే ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు, ప్రధానమంత్రిని కూడా ఈ అంశంలోనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. త్వరలో ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సరైన సమాధానం చెప్తుందనే అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, రెండే తెలుగు, హైదరాబాద్.